हाय गाइस चिरंजीवी अभिमान मरक मूवी तो मे मुंदुकु वच्चानु। मूवी नेम वच्चेसी मनवूरी पांडवुलु। इंदुलो मन चिरंजीवी गारु पार्दु अने क्यारेक्टर चेशारु। इंदुलो मन चिरंजीवी गारु चाला इमिडिपोयि चाला बागा चेशारु। तन हावभावालु गानी सेकंड मूवीकि इंतला चेस्तारु अनुकोलेदु नेनु। डान्सुलु गानी एमोशन सीन्स गानी चाला चाला बागा चेशारु। ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ డైరెక్టర్ వచ్చేసి మన బాపు గారు। బాపు గారి గురించి నేను ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాపు గారు ప్రతి ఒక్కరికి తెలుసు। ఇండస్ట్రీలో ప్రతి హీరో బాపు గారితో లైఫ్లో ఒక్కసారైనా వర్క్ చేయాలని ఫీల్ అయిన వాళ్ళే। అందులో నేను కూడా ఒకను ఉన్నాను, ఒక్కసారైనా బాపు గారి మూవీలో వర్క్ చేయాలనుకున్నాను చిన్నప్పటి నుంచి, చిన్న క్యారెక్టర్ అయినా సరే। అండ్ మన నిర్మాత వచ్చేసి కృష్ణంరాజు గారు। కృష్ణంరాజు గారు ఇందులో నిర్మాతతో పాటు మంచిగా ఒక పాత్ర చేశారు, మెయిన్ క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్। ఇక ఇందులో తదిన నటులు వచ్చేసి రావగోపాలరావు గారు, మన మురళీమోహన్ గారు, అండ్ ఇంకొకరు వచ్చేసి ఆయన పేరు గుర్తు రావట్లేదు, యాక్చువల్గా గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, ముఠా మేస్త్రి వరకు ఆయన చిరంజీవి గారి ఫ్రెండ్ అంట, చిరంజీవి గారితో పార్టీ చేశారు। ఇక భవానచంద్రు అండ్ రాళ్ళు రామలింగయ్య గారు వీళ్ళందరూ చేశారు। ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఫ్లాట్ పాయింట్ వచ్చేసి మహాభారతాన్ని మెయిన్గా తీసుకున్నారు, ఎందుకంటే మహాభారతంలో పాండవులు కౌరవులు ఉంటారు, వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది। కాకపోతే ఇక్కడ ఏంటంటే ఐదు మంది మనవూరు పాండవులు అంటే ఒక విలేజ్లో ఐదు మంది కుర్రోళ్ళు ఉంటారు, ఆ కుర్రోళ్ళు కౌరవుల్లో ఉండే మెయిన్ విలను రావుగోపాలరావు దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు ఒక యుద్ధం, ఐ మీన్ విలేజ్లో జరిగే అతను చేసే దుర్మార్గాలు వాటిల నుంచి ఈ పాండవులు ప్రజల్ని ఎలా కాపాడారు అనేదే సినిమా మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట। ఇక మూవీ వస్తే స్టార్టింగ్ మన రావుగోపాలరావు గారు ఊళ్ళో వాళ్ళందరి మీద పడిపోయి ఒక దుర్మార్గుల్లాగా ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని రేపులు చేయడము, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర అయితే భూములు ఆక్రమించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు। ఇలాంటి సమయంలో ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేస్తాడనమాట। ఎలా అంటే ఇప్పుడు తనకి అమ్మోరు మీద ఒట్టేసి నువ్వే నాకు లైఫ్ లాంగ్ నువ్వే నాకు అని బాగా రావుగోపాలరావు గారు బాగా ఒక మంచిగా నటించి ఆ అమ్మాయిని కడుపు చేసి మోసం చేస్తాడనమాట। అక్కడ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ సినిమాలో ఈ ఒకరి బాపు గారు ఏంటంటే ఒకరినొకరిని లింక్ చేసుకుంటూ వెళ్ళాడు, ఎలా ఆ పాండవులందరూ ఇంటర్వెల్ టయానికి ఎలా ఒకటయ్యారు అతన్ని ఎలా అనేది చాలా బాగా చూపించారు బాపు గారు। ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయికి అన్నలు ఉంటారు ఇద్దరు, ఆ అన్నలు ఏంటంటే పాండవుల్లో ఇద్దరు అనమాట, ఇతనికి రావుగోపాలరావు వీళ్ళకి అన్యాయం చేశాడు వీళ్ళిద్దరు। అండ్ ఇప్పుడు రావుగోపాలరావు గారు అక్క ఉంటుంది, అక్క కొడుకు మన చిరంజీవి గారు అనమాట, వీళ్ళు చిరంజీవి గారు వాళ్ళ నాన్న ఏంటంటే మోసం చేసి చంపేస్తాడు రావుగోపాలరావు, అందువల్ల వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయి వాళ్ళ అమ్మ చిరంజీవి గారు ఇద్దరు వచ్చేసి రోడ్డును పడతారు। సో వీళ్ళు ఇక్కడేంటి మన రావుగోపాలరావు గారు వల్ల ఇంకొక వ్యక్తి బాధపడ్డారు, ఇంకొకటి ఏంటంటే అతని దగ్గర తోటమాలి భీముడు, అతను వచ్చేసి ప్రసాద్ గారు అని ముఠా మేస్త్రిలో కూడా ఉంటారు, ఆయన ఈ క్యారెక్టర్ చాలా బాగా చేశారు। ఇక్కడ వచ్చేసి వాళ్ళ లవర్ ఉంటుంది, అతను బాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన లవరు, ఇద్దరు రావుగోపాలరావు ఆల్రెడీ అమ్మాయిలు పిచ్చోడు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని బట్టలు లేకుండా మొత్తము ఇచ్చేసి చాలా ఐ మీన్ ఇప్పుడు నాకు తెలుగులో చెప్పడం రాదు ర్యాగింగ్ లాగా ఒక కామవాంచకుల్లాగా ఇచ్చేస్తాడు। అప్పుడేంటి ఇతను బాధపడ్డాడు రావుగోపాలరావు వల్ల, అలాగే మురళీమోహన్ రావు బాగా మురళీమోహన్ గారు చదువుకున్న వ్యక్తిగా వస్తాడు ఊరికి, ఇక్కడేంటి ఆచార్యాలు ఏంటి పల్లెటూళ్ళు ఇంకా స్వాతంత్రం వచ్చినా కూడా ఇలాగే జనాలు ఉన్నారేంటి అని అతను ఇదవుతాడు। అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి బాగా కాంతారావు గారు బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాడు అన్నమాట, మందుకి పేకాటికి ఇట్లాగా అడిక్ట్ అయిపోయి ఉంటాడు। సో వాళ్ళ నాన్నకి అలా అవ్వడానికి కారణం రావుగోపాలరావు గారు, సో ఇతను రావుగోపాలరావు వల్ల బాధపడ్డాడు। సో వీళ్ళు ఐదు మంది, వీళ్ళిద్దరూ వీళ్ళ భీముడు చిరంజీవి గారు, అదే చిరంజీవి గారు మీన్స్ అతను పార్దు, వీళ్ళందరూ మురళీమోహన్ గారు బాబు గారు అంటుంటారు ఊళ్ళో, ఎందుకంటే కాంతారావు కూడా జమీందారే, కాకపోతే ఆ పేకాట మందు వల్ల ఇలా అయ్యాడు దానికి కారణం రావుగోపాలరావు గారు, ఈ ఐదు మంది సో అతని వల్లే బాధింపబడ్డారు కాబట్టి ఈ ఐదు మంది ఇక్కడ ఇంటర్వెల్ టయానికి వీళ్ళ ఐదు మందిని ఎలా కలిశారు అంటే ఈ ఐదు మంది ఎలా కలిశారు అంటే రావుగోపాలరావు గారు కొడుకు ఉంటాడు, ఆ కొడుకు వచ్చేసి ఊళ్ళో ఒక ఫ్యాక్టరీ పెడదాము అని
వస్తాడు ఢిల్లీ నుంచి. ఇక్కడ ఏంటి అంటే డబ్బులు మనం ఎందుకు పెట్టాలి అని ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర ఉండే బంగారము తాలిబొట్లు అన్నీ తీసుకొని ఒక ఫ్యాక్టరీ కడితే మన ప్రజలు మన పిల్లలకి తరతరాలకి అందరికీ బాగుంటుందని ఆ డబ్బులన్నీ కొట్టేసి ఆ రాఘోపాలరావు కొడుకు వాళ్ళ కోడలు అంటే ఐ మీన్ తను కీపుగా ఉంచుకుంటాడు వాళ్ళ కొడుకు తను ఇద్దరు కలిసి డబ్బులు తీసుకుని ఒక జీపులో పారిపోతుంటే ఇక్కడొచ్చేసి మన కృష్ణంరాజు గారు ఆపేసి ఆ డబ్బులు కొట్టేస్తాడు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంకోటి కృష్ణంరాజు గారి గురించి మాట్లాడుకోవాలి. మహాభారతంలో కృష్ణుడు ఉంటాడు కదా, ఇది చాలా బాగా పెట్టారు బాపు గారు. మహాభారతంలో కృష్ణుడు ఎక్కడ ఆపద వస్తే అక్కడికి వచ్చి, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, బట్టలు ఇప్పుతాడు రాఘోపాలరావు గారు ఒక అమ్మాయిని భీముడు వాళ్ళ లవర్నని. ఇక్కడ ఏంటంటే అక్కడ వస్త్రాభరణం జరుగుతుంటుంది, అప్పుడు కృష్ణుడు వచ్చి చేరిచ్చినట్టు ఆయన శాల్వా ఇస్తాడు. ఇలా ఎప్పుడైతే ఊర్లో ఏదైనా జరుగుతుంటుందో అక్కడ కృష్ణుడిలాగా ప్రత్యక్షమైపోయి వాళ్ళ బాధలు తీరుస్తాడనమాట. ఇది ఆయన క్యారెక్టర్. అలాగే ఇక్కడ డబ్బులు దొంగతనం చేస్తూ ఉంటే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే పారిపోతుంటే అక్కడ వచ్చి అవి కొట్టేసి ఇదే టైంలో ఏంటంటే మన రాఘోపాలరావు గారు వీళ్ళు తిరగబడుతున్నారు వీళ్ళు 5 మంది ఒక పాండవుల్లాగా పంచపాండవుల్లాగా అని వాళ్ళ మీద కేసులు పెట్టేసి జైలుకు పంపించేస్తాడనమాట. సో వాళ్ళు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే కృష్ణంరాజు గారు అందరినీ మోటివేట్ చేసి జనాలందరినీ ఇలా తప్పులు జరుగుతుంది, మీరు ఇలా ఇలానే ఉంటే ఇంకా మీకు లైఫ్ లాంగ్ మీరు ఇక్కడ బానిసల్లాగే బతకాలి అని అందరికీ ఒక సాంగులు అనమాట. మెయిన్ ఈ మూవీలో సాంగులు మరి చాలా ఎక్కువగా ఉన్నాయి, అప్పట్లో అన్ని మూవీస్లో ఎక్కువే ఉన్నాయి అనుకుంటున్నాను. మొత్తం 9 సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. 9 సాంగ్స్ కూడా మన కృష్ణంరాజు గారు ప్రతి సిచ్యువేషనల్గా వచ్చి సాంగ్స్ పాడుతూ ఉంటారు. అప్పట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీలో వచ్చేసి మన చిరంజీవి గారికి అయితే ఎవరు లవర్లు లేరు, సాంగులు లేవు, జస్ట్ సిచ్యువేషనల్గా వచ్చే సాంగుల్లో జాతర సాంగ్లో కానీ ఇంకో దాంట్లో కానీ జస్ట్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక మనం క్లైమాక్స్కి వచ్చేస్తే ఈ మూవీలో 5 మంది జైలుకి వెళ్ళిపోతారు కదా, వీళ్ళు ఈయన మన కృష్ణంరాజు గారు కృష్ణుల్లాగా అందరినీ బోధించి అందరినీ మోటివేట్ చేసి రాఘోపాలరావు మీదకి తిరగబడేలాగా చేస్తాడు. అప్పుడు అదే సమయంలో వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అవుతారనమాట. వీళ్ళు తిరగబడేలాగా చేసినా కూడా వాళ్ళు రౌడీలను పెట్టి వాళ్ళు పల్లెటూరులో ఉండే గుడిసెలన్నీ కాల్పించేస్తాడు. కాల్పించేస్తే అప్పుడేంటి అంటే అప్పుడు ఈ హీరోలు కూడా చనిపోయినట్టు యాక్టింగ్ చేసి కృష్ణంరాజు గారు ఏంటంటే అరే ఎప్పుడు మీరు బలం చూపిస్తే కదా బుద్ధి బలం కూడా చూపించాలి అని ఒక తెలివి కళ్ళగా వాళ్ళందరూ దయ్యాల్లాగా అందరు చనిపోయారనుకొని అల్లూరి రామలింగయ్య రాఘోపాలరావు అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఇదే నాకు ఇది సీన్లు చూసేటప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో గీతాంజలి మన ఓంకార్ గారు తీసిన రాజుగారు గది ఈ సినిమాలన్నీ అప్పట్లోనే వచ్చేసాయి ఇది ప్యాటర్న్. సో చాలామంది నాకు తెలిసి ఈ చిరంజీవి గారు మూవీస్ అన్నీ చాలా మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మూవీస్ చేస్తూ ఉంటారు అని ఉంటాను. ఇంకా మళ్ళీ మూవీలోకి వచ్చేస్తే అలా వాళ్ళు దయ్యాల్లాగా వాళ్ళని భయపించేసి లాస్ట్కి వాళ్ళ తప్పు వాళ్ళ నోటితోనే ప్రజల ముందు చెప్పించేలాగా చేస్తారనమాట. అది శ్రీకృష్ణుడు కదా, ఆయన ఒక మాయలాగా అనమాట, ఆయన ఐడియాలు అన్నీ ఒక మాయలాగా పనిచేస్తే అది మహాభారతం. దీన్ని బాపు గారు చాలా చక్కగా ఫాలో అవుతూ తీశారు. సో ఫైనల్గా ఏంటంటే ఆ జనాలందరూ కలిసి ఆయన శ్రీకృష్ణుడిలాగా వాళ్ళ చేతే ఆయన్ని దుస్సంహారం చేస్తాడు రాఘోపాలరావుని. అలా రాఘోపాలరావు చనిపోతాడు. వీళ్ళందరూ పాండవులు ఊళ్ళో అంతా ఊరేగించి జనాలందరూ బాగా మెచ్చుకుంటారు మీరు పాండవులు అని. సో ఇలా మహాభారతం అక్కడ కురుక్షేత్రంతో ఎండ్ అయినట్టు ఇక్కడ ఇతను చావుతో ఎండ్ అయిపోయిందని మన బాపు గారు మూవీని ఎండ్ చేశారనమాట. ఈ మూవీలో మనం మెయిన్ ఇంకా చిరంజీవి గారి గురించి ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, తను సెకండ్ మూవీకే తన పాత్ర చాలా తక్కువ ఉన్నా సరే చాలా డ్యాన్సులు కానీ తన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఈ మూవీలో చిరంజీవి గారు సెకండ్ మూవీ కాబట్టి చాలా తక్కువ ఉంది మాట్లాడుకునేదానికి. నెక్స్ట్ మూవీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయ్స్, కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు